మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పేదికకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమీప బంధువైన బ్రాహ్మణి కొందరు అనుచరులు పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారని టీడీపీ కార్యాలయంపై దాడిలో కూడా వీరి భాగస్వామ్యం ఉందని దళిత సమాఖ్య కన్వీనర్ బొడ్డు విజయ్ కుమార్ ఆరోపించారు ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జాలు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారని ఫిర్యాదు చేశారు టీడీపీ సానుభూతి పరులమనే కారణంతో తమ పొలాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు ప్రయత్నిస్తున్నారని మహాదేవప్ప గోడు పెళ్లబోసుకున్నారు బాధితుల నుంచి వెనుతులు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు